ఈ నెల 23న విశాఖ జిల్లా ఆంధ్ర యూనివర్సిటీలో జ్ఞానభేరి పేరుతో ముఖ్యమంత్రి గారు కోట్ల రూపాయలు వృధా చేస్తూ విశ్వవిద్యాలయాలు అదేవిధంగా ఉన్నత విద్యాశాఖ ఒక్కో మీటింగ్ కోటి రూపాయలు వెచ్చిస్తూ విశ్వవిద్యాలయాలు వేదికగా ముఖ్యమంత్రి గారు తన ప్రభుత్వ ప్రచార ఆర్భాటాన్ని మరలా లేవదీశారు. గతంలో ప్రత్యేక హోదా కోసం ఎస్వీ యూనివర్సిటీలో ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుమతి కోరితే నిబంధనలు కుదరవని చెప్పినటువంటి ప్రభుత్వం ప్రతిపక్షాలకి నిబంధనలు అధికార పార్టీకి నిబంధనలు వర్తించమని మేము ప్రశ్నిస్తున్నాం. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే అసలు జ్ఞానభేరి నిర్వహించేటువంటి నైతిక విలువ మీకుందా? అసలు జ్ఞానభేరి సారాంశం ఏమిటి? ఈరోజు విద్యార్థులు స్కిల్స్ డెవలప్మెంట్ కానివ్వండి, వాళ్ళ ఉద్యోగాల కోసం తర్ఫీదు కానివ్వండి అని మీరే చెప్తున్నారు. అంటే ఈరోజు ఒక ఇంజనీరింగ్ డిగ్రీ చదివే విద్యార్థులకి కాలేజీల్లో చెప్పేటువంటి విషయాలనే మరలా మీ పసుపు రంగు కాలేజీకి వేసి కోట్ల రూపాయలు వృధా చేస్తూ మీ బహిరంగ సభల్ని, మీ అభిప్రాయాల్ని, మీ ఆలోచనల్ని విద్యార్థుల రుద్దడానికి విశ్వవిద్యాలయాలు వేదికగా చేస్తున్నారా? ఖచ్చితంగా ఆ రోజు యువకులను విద్యార్థులను మోసం చేసి వాళ్ళ ఓట్లతో అధికారంలోకి వచ్చినటువంటి మీరు 4.5 సంవత్సరాలుగా ఇంటికో ఉద్యోగం కానివ్వండి, 2000 నిరుద్యోగ భృతి కానివ్వండి ఏ విధంగా ఇచ్చారని యువకులందరికీ తెలుసు. మీరు జ్ఞానభేరి సభలో చెప్తున్నారు కిలోమీటర్కు ప్రైమరీ స్కూల్, 3 కిలోమీటర్లకు అప్పర్ ప్రైమరీ స్కూల్ అంటున్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉందా అని మేము అడుగుతున్నాం. ఎందుకంటే మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6000 స్కూళ్లను ర్యాషనలైజేషన్ పేరుతో మూసేసినటువంటి మీరు, 600 BCE సాంఘిక సంక్షేమ హాస్టల్ మూసినటువంటి మీరు ఈరోజు చెప్పేటువంటి అబద్దాలు విద్యార్థులకు తెలియదే అనుకుంటున్నారా? ఖచ్చితంగా రాబోయే రోజుల్లో యువకులను విద్యార్థులను మోసం చేసినటువంటి మీకు అదే యువత ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఈరోజు విద్యారంగాన్ని ప్రైవేట్ పరం చేయడానికి ప్రైవేటు వ్యవస్థకు రెడ్ కార్పెట్ పరుస్తున్నటువంటి మీరు నిన్నటికి నిన్న మెడికల్ సీట్లో జరుగుతున్నటువంటి అవినీతి గురించి అన్ని విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు పోరాడుతుంటే 550 GO కాపాడమని మేము అడుగుతుంటే అక్రమంగా అమానుషంగా ఈడ్చుకెళ్లి మీరు అరెస్టు చేసి కేసులో మోపుతున్నటువంటి మీరు నిజంగా విద్యార్థులకు, వెనుకబడినటువంటి వర్గాలకు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు న్యాయం చేసేటువంటి చిత్తశుద్ధి మీ ప్రభుత్వానికి ఉందని మేము ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా మీరు చేస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాల్ని రాబోయే రోజుల్లో మీ ప్రభుత్వానికి శంకరగిరి మాన్యాలు పట్టిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం.